హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జగన్మోహన్ రెడ్డి కుల ఓట్ల రాజకీయ క్రీడ ప్రారంభించారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశం పార్టీతో కలిశారో, పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఆయన సొంత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఈసారి. ఖచ్చితంగా 34 సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటే ఒక్క సీటు కూడా వైకాపాకు రానివ్వద్దు అనే ఒక కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనకు మొన్న 3-4 రోజుల పాటు కాకినాడలోని కూర్చొని అక్కడ రాజకీయ కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్లా కాపుల ఓట్లను తెచ్చుకోవాలనే ఒక సమాలోచనలు ఇటు వైసీపీలో జరిగినాయి. వెంటనే కాపుల ఓట్లకు గాలం ఎలా వేయాలి, ఈ టార్గెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజులుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ముద్రగడను ఇటువైపు వైకాపాలోకి తీసుకురావాలి, అలాగే వంగవీటి రాధాను వైకాపాలోకి తీసుకురావాలనేది ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ముద్రగడకేమో కాకినాడ పార్లమెంటు కానీ, లేదా ఆ పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం కానీ ఇచ్చేటట్టుగా, లేదు ముద్రగడకు ఒక పార్లమెంటు స్థానం, అలాగే ఆయన కొడుక్కి చల్లారావు అలియాస్ గిరి ఆయన కొడుక్కి కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం ఇచ్చేటట్టుగా, అంటే వాళ్ళ కుటుంబంలో 2 స్థానాలు ఇచ్చేటట్టుగా, ఇటువైపు వంగవీటి రాధాకు ఒక టికెట్టు, ఆయన చెల్లికి మరొక టికెట్టు ఇచ్చేలాగా, వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ ఇచ్చేలాగా ఒక ప్రతిపాదన ఆయన ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముద్రగడ అయితే వెళ్తాడనేది ఖాయంగా కనపడుతున్నా, వంగవీటి రాధా వెళ్తాడా లేదా అనేది ఇంతవరకు అయితే ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ ఎత్తులు పారతాయా, వీళ్ళని ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే కాపులందరూ కూడా వీళ్ళ వెనక నడుస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వెనక నడుస్తారా, ఏం జరగబోతోంది, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్, ఈ రాజకీయ క్రీడలో మనము ఎంత కాదనుకున్నా రాజకీయాలు కులాల బేసులోనే ఉంటాయి సార్. అందులో మనం ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం ఈ అంశాన్ని. సో కాపులు అనే వాళ్ళు కీలకం కాబోతున్నారనేది మనం గత చర్చల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఏం సార్ మీరు కుల రాజకీయాల గురించి ఎక్కువ చర్చిస్తారంటే, రాజకీయం అంటేనే కులం. సో చంద్రబాబు ఆలోచించినా, జగన్మోహన్ రెడ్డి ఆలోచించినా, పవన్ కళ్యాణ్ ఆలోచించినా అలానే ఆలోచించాలి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాపుల్లో చీలిక తేటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ, వంగవీటి రాధ వీళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. సరే, ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది వీళ్ళని తీసుకొస్తే? సరే, ముద్రగడను తీసుకురావడం అనేది గత కొంతకాలంగా మనకు ఒక చర్చ జరుగుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం జరుగుతూనే ఉంది. కానీ వంగవీటి రాధ అనేది ఒక సంచలనంగా మారింది. ఆయన నిజంగా మళ్ళీ వెళ్తారా అనేది ఏంటి సార్, జనం ఎట్లా తీసుకుంటారు ఈ అంశాన్ని? అంటే ఓవరాల్గా అంటే ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కిరణ్ గారు. సార్ ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ ఛానల్ యాజమాన్యం గారు, యాజమాన్యం కిరణ్ గారికి, ప్రకాష్ గారికి, కిరణ్ గారు చీఫ్ ఎడిటర్గా మీకు, వీక్షకులందరికీ కూడా. ఒక నిజాయితీగా జర్నలిజం చేస్తూ సమాజంలో ప్రజలు కోరుకుంటుంది, వాళ్ళ కోరికని 10 మందికి తెలియజేసే దాంట్లో మీరు చూపుతున్న చొరవ, అగ్ర ఛానల్స్ అని చాలా చెప్పుకొని 1 ఛానల్ అని ఊదరగొట్టుకునే కొన్ని ఛానళ్ళు, కొన్ని పార్టీలకి ఒక వర్గం, కొన్ని పార్టీలకు ఇంకొక వర్గం, మీడియా డివైడ్ అయిన ఈ సమయంలో ఒక మంచి ఆలోచనకు అనుగుణంగా మీరు ముందుకెళ్తాం, రియల్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ సందర్భంగా మీకు, కిరణ్ టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి మరొకసారి నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం రాజకీయం గత సంవత్సరం నుంచే రాజకీయం వాడివేడిగా స్టార్ట్ అయింది. అక్టోబర్ నుంచి కంప్లీట్గా వారాహి 1, 2, 3 చూసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు మనం చూసాం. డిసెంబర్ వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం, ఆ తర్వాత కలిసి వెళ్తాం అనే సమయానికి అప్పటి నుంచి వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఆయన్ని దొరికినప్పుడల్లా ప్రతి మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు, కానీ సమావేశాలు పెడతారు ఎక్కడికక్కడ పెట్టే ప్రతి మీటింగ్లో ఆయన సభలు పాల్గొన్నట్లు దాదాపు 50-60% పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది. మిగతా అభివృద్ధి కార్యక్రమాల కంటే మీరు చూసుకోండి, ఏ సభలు చూసుకున్నా 60% పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ఆయన మెయిన్ భయం అంటే దాని వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం. ఇన్నాళ్ళు రాజ్యాధికారాన్ని దూరంగా ఉంటున్న ఆ సామాజిక వర్గాలు వాళ్ళ చైతన్యం అయితే, వాళ్ళు అందరూ కలిస్తే, ఒక్క చోటకు వస్తే, వాళ్ళు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తే మన మనుగుడికి కష్టమనే భావన ఆ అగ్రవర్ణానికి.
అంతే కదండి. ఎప్పుడు వీళ్ళు ఎందుకు సంఘటితం కలగపోతున్నారు? మీరు అన్నట్టు మన కామెంట్లో కూడా కిరణ్ గారు, మనం 2 ఇయర్స్ నుంచి ఒక సామాజిక చైతన్యం కోసం పోరాడుతున్నాం. ఉన్నది ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పుడు జనసేన తప్పు చేసిన జనసేన సైనికుల్లో మారాల్సిన పరిస్థితులు చెప్తున్నాం. అదే సమయంలో లోకేష్ గారు తొందరపడి నోటి నుంచి వచ్చిన మాటల్ని ఆయన మార్చుకోమని చెప్తున్నాం. పొత్తు ధర్మం ఇది కాదని చెప్తున్నాం. అదే సమయంలో టీడీపీ క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి, ఇద్దరు కలిసి వెళ్ళమని చెప్తున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజలు వ్యతిరేకంగా ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నామని కూడా చెప్తున్నాం. అంటే మనకేంటంటే ఆల్ ఆర్ ఈక్వల్, సమాజంలో ఏమవుతుందో చెప్తున్నాం. ఇదే సమయంలో మన కామెంట్లో కూడా, మనం ఇంటర్వ్యూలో కూడా నేను చూసే అప్పుడప్పుడు కామెంట్లు ఎక్కువ చూడను, కొంతమంది చెప్తే తెలుస్తుంది కులాల గురించి మీ దాంట్లో పెట్టొద్దు అని చెప్పేసి పెద్దలు ఎక్కువ మాడుతున్నారు. అదే పని ఆ చెప్పే వ్యక్తి ఒక రెడ్డి గారు లేకపోతే చౌదరి గారు, వీళ్ళిద్దరే మీరు గమనించండి. అక్కడ ఆ పాయింట్ పెట్టేవాళ్ళు ఒక రెడ్డి లేకపోతే చౌదరి గారినే పెట్టారు. అవి ఎందుకు ఎందుకు పెడుతున్నారని కిరణ్ గారు మీరు అనుకుంటున్నారు? చౌదరి గారి సామాజిక వర్గం 3%, మనం అవుననుకున్నా కాదనుకున్నా వాళ్ళు ఎగ్వైరీ చేసుకున్న సామాజిక, రెడ్డి గారి సామాజిక వర్గం 8%. అంటే 8-3-11 పోతే మిగతా ఎంత శాతం ఉంది? 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఉన్నారు. 89లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాపు తెలుగ బలిజలు 25% ఉన్నారు. మరి వాళ్ళకి అవసరం లేదా? ఈ కామెంట్లు పెట్టేవారికి కులాల చైతన్యం అంటున్నారు. నిద్రావస్థలో ఉన్న ఈ జాతిని తట్టి లేపే నాయకుడు ఒకటి కావాలని రామ్మనోహర్ లోహియా గారు ఆయన బుక్లో రాశాడు సార్. నిద్రావస్థలోని జాతి అంటే ఇంత జాతి ఉండి కూడా ఎందుకు సంఘటిత కాలేకపోతున్నారు? మిగతా కులాలని సప్రెసర్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కలుపుకొని రాజ్యాధికారానికి రావాలి. వాళ్ళు కూడా వచ్చినప్పుడే ఇది ఫుల్ఫిల్ అయితే అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ గారి ఆలోచన ముందుకెళ్తారని చెప్పి చెప్పాడు. నిద్రావస్థలను జాతి తట్టి లేపింది ఎవరు? సామాజిక చైతన్యం కోసం సినిమాలు కూడా వదిలేసేసి చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, మీకు తెలుసు. 18 మంది ఎమ్మెల్యేలు ఒక మంచి ప్రయత్నం చేశారు, కానీ కోవట్లు అనేక మంది దాంట్లో చేరి దాన్ని ఎదగకుండా చేశారు, మీకు తెలిసిన విషయమే, అది అందరికీ తెలిసిన విషయం. కానీ జనరల్ సీట్లో కూడా ఇచ్చి అవుట్ ఆఫ్ 294 సీట్లలో ఎక్కువ సీట్లు 106 సీట్లు ఎస్సీలు బీసీలకు ఇచ్చి ఓపెన్ సీట్లో కూడా ఇచ్చిన ఘనత ఒక చిరంజీవి గారికి చెల్లింది. ఆయన చేసిన మంచి పని కాదు, ఒక తట్టి లేపాడు చరిత్రలో ఎన్నడలేని విధంగా 100 మంది బీసీలకు ఇచ్చాడు సార్. కానీ చైతన్యం వచ్చి తుపాకుల మునిమ్మ ఒక యానాది నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో, నా సొంత నియోజకవర్గం అండి. ఆ తుపాకుల మునిమ్మ అని ఒక ఆవిడకి సీట్ ఇచ్చి 30,000 ఓట్లు గెలుచుకుందండి. ఆవిడ పెద్ద పెద్ద హేమాహేమీల మధ్య అండి, ఆమెకి సింగిల్ రూపాయి కూడా లేకపోతే పార్టీ ఇచ్చి ఎవరిచ్చారండి ఇవాళ అలాంటి ఒక్క బీసీలు 100 మంది బీసీలకు సీట్లు ఇవ్వడమో, లేకపోతే ఇలాంటి ఒక జనరల్ కేటగిరీలో ఉన్న సీటును తీసుకెళ్లి యానాది కమ్యూనిటీకి ఇవ్వడమని ఆ సాహసం ఎవరు చేశారండి? చిరంజీవి గారు చేశారు. అంటే ఇవాళ ఒక మిగతా అన్ని కులాలని కింది స్థాయి కులాలను కలుపుకుని వెళ్ళి ఒక వాళ్ళకు కూడా రాజ్యాధికార ఫలాలు వాళ్ళకి ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తారు, అది వాస్తవం. ఆ చరిత్ర అది ఎవరు చెరపలేదు. రామ్మనోహర్ లోహియా గారు చెప్పినట్టు నిద్రావస్థలో జాతిని లేపాడు ఆయన. లేపితే వీళ్ళతో చైతన్యం కావాల్సిన అవసరం వీళ్ళ చేతిలో ఉన్నది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? 10 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నగారు కాంగ్రెస్లో మెచ్చేయటం ఇష్టం లేక ఆ రోజు పార్టీ మెచ్చైపోతే డెఫినెట్గా ఆయన సీఎం అయ్యేవాడు అవకాశం కోల్పోయాడు. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజల్లో కులాలు కలిపే సిద్ధాంతాన్ని కులాల మధ్య కొట్టుకోవద్దు, మీరు కాపులు ఎక్కువగా ఉంటే పెద్దన్న పాత్ర పోషించండి, పెద్దన్న పాత్ర యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. అదేవిధంగా తగ్గి గ్రామంలో చైతన్యమైంది, ముఖ్యంగా ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, మిగతా కులాలతో కలిపి కాపులు ఏకమైపోయారు. అరే ఇన్నాళ్ళు వాళ్ళని నీళ్ళని మోసాము, ఇక ఇది కాదు, మన తరపున ఒక వ్యక్తి సీఎం కావాలనేది వాళ్ళకు కోరిక బలంగా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు కులాలను మరి విచ్ఛిన్నం చేసే క్రమంలో ముద్రగడ పద్మనాభం అనే ఒక పావుని ఉపయోగించుకుంటున్నాడు. దాంట్లో మనం వారాయాత్రలు చూసాం ఆయన పొగట్టం ద్వారా. ముద్రగడ ఏ రోజైతే గతంలో కూడా తుని సంఘటనకు కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అనేది జగద్విదితమే. ఆ రోజే ముద్రగడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉద్యమం చేశాడు. తెలియక పాపం అమాయకులు కాపులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అనేక మంది కేసులు పెట్టించుకొని ఇవాళకి కూడా కొన్ని కుటుంబాలు ఛిద్రమైనవి వస్తున్నాయి. అదంతా ముద్రగడ కారణం. కొంతమంది పాస్పోర్ట్లు కూడా రాక పాప ఇతర దేశాలు కూడా వెళ్ళిన పరిస్థితి. ఆయన ఆవేశపూరితమైన నిర్ణయమే. ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అమ్మనాబూతులు తిట్టి
జనసేన మహిళలను కూడా చూడకుండా తరిమి తరిమి కొడితే, అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నేను ఉపమా తిన్నాను, ఉపకారం చేయాలి వాళ్ళకి అని చెప్పి మాట్లాడతాడు ఇతను. సార్ దానికి పోస్టల్లో పంపించేశారు సార్, ఉప్మాకు 100 రూపాయలు, 200, 500 ఆయన బిర్యానీ పెట్టి కూడా డబ్బులు పంపించారు, ఆయనకి మనీ ఆర్డర్ చేశారు. అంటే మేము అలా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి కదండి. ఒక నాయకుడు వచ్చాడు, నిలబడ్డాడు, ఏ రోజు నిలబడ్డాడండి ముందరగడ్ గారు? వంగవేటి రంగాతో నిలబడ్డాడా, లేకపోతే చిరంజీవితో నిలబడ్డాడా, ఇవాళ పవన్ కళ్యాణ్తో నిలబడ్డాడా? అసలు వాళ్ళు సీఎం కాకుండా వాళ్ళకి సీట్లు రాకుండా చేసిందా వీళ్ళండి? ఈ కులం పెట్టుకొని ఎదిగే వాళ్ళు తప్పితే వ్యక్తిగత పూజ ఇక్కడ ముద్రగడ పద్మనాభ పెద్ద ఆయన మన గౌరవమే. కానీ ఆయన ఏం చేశాడు అనేది ఒకసారి ఆత్మపరిశీలన. ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ రోజు ఆయన అరెస్ట్ని ఆయన దుర్భాషలాడిన మాట ఎవరు అది ఊరుకునే ఉండరు, అది ఖండించాల్సిన విషయమే. ఆయన చేసిన తప్పే, ఆయన చేసిన తప్పుకి జాతి మొత్తాన్ని నువ్వు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టకూడదు కదా. ఆ రోజు వారాహయాత్ర అది వర్కౌట్ కాలా, దూరంపొడి విషయంలో పోయేదలికి అప్పుడు ఇంకా కాపులో చైతన్యవంతమైన ఒకే వన్ సైడ్ అయిపోయారు. చేగుండ అర్రామజోగి గారు లాంటి పెద్దలు 85 సంవత్సరాలు పోరాడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పింది అన్నారు. ఇక్కడ కాపు చేతి కోసం రిజర్వేషన్ కోసం ఏ రోజన్న ముద్రగడ పోరాడంటే అది చేయాలి. 5% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే అడగడు. 2000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం, 1000 కోట్ల నుంచి 2000 కోట్లు, 2000 కోట్లు పెంచితే ఏమంటే కనీసం ఆ పాత 1000 కోట్లు కూడా ఏ రోజు కూడా ఇవ్వలేదు కదా, ఏ సంవత్సరం కూడా ఇవ్వలేదు కదా, దాని గురించి అడగడు. బాహాటంగా నేను రిజర్వేషన్ ఇస్తే బీసీలు నాకు దూరం అవుతారని బాహాటంగా చెప్తే దాని గురించి మాట్లాడు. సో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు ఇబ్బంది లేకుండా అదనంగా రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పాడే కానీ ఆ రోజు బీసీలు ఇబ్బంది పెడతానని చెప్పలేదు ఆయన. పాపం బీసీల రిజర్వేషన్ కించిత్ కూడా కదిలించలేదు ఆయన. ఇవాళ ముద్రగడ గారు ఆ రోజంతా మాట్లాడరు, అప్పుడంతా మాట్లాడరు, ప్రతి కదలేక సార్ చంద్ర శ్రీనివాస్ గారు మీకు నాకు అర్థమవుతుందేమో కానీ మిగతా జనంకి అర్థమవుతుందా లేదా నాకు తెలియట్లా. ఆయన ప్రతి కదలిక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం, రెడ్డి గారి కుటుంబాల కోసం ఆయన తపన తాపత్రయం అంతా వాళ్ళ కోసం ఉంది తప్ప ఏ రోజు కాపుల కోసం నాకు కనపడలేదు. చేయలేదు సార్. ఇప్పుడు ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినట్టు ఆయన అభ్యర్థి వాళ్ళ కొడుకు టికెట్ ఈయన గనక పోటీ చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఆ ఏదైతే సామాజిక వర్గాన్ని పేరు పెట్టుకుని ఇన్నాళ్ళు పేరు తెచ్చుకున్నాడు ఉద్యమ నేతగా, ఆ కాపులు కూడా ఆయనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఇది సక్సెస్ అయ్యిద్దనే ఫార్ములాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా అది కూడా విఫలమయ్యే పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే కాపులు డిసైడ్ అయిపోయారు వన్ సైడ్గా, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి, మార్పు కోసం ప్రయత్నం చేస్తాడు, ఎన్నాళ్ళు పార్టీ మన కోసం వాళ్ళ అన్నగారు వెళ్ళిన తను నిలబడి 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, చైతన్యంతో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అవుతావు, యాశించే స్థాయి నుంచి శాసించే రాయకపోతే మన నాయకుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అనేది కాపులో చైతన్యం వచ్చేది. ముద్రగడ నిలబడినా లేకపోతే ఎవరు చెప్పినా నిలబడరు, నిలరు, ఎట్టి పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదు ఇకపోతే రాదా. అంటే కుల సంఘాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ గారు. మీరు గమనించండి, జనవరి 1 నాడు అందరిని పిలిపించి కాపు సంఘాలన్నీ పిలిపించి ఏదో కొంచెం సెలబ్రేషన్ చేశాడు, అంతా కాపులంతా నా వైపు ఉన్నారని చెప్పుకుని ఒక ప్రయత్నం చేశాడు. అసలు కుల సంఘాలనే నమ్మకూడదండి జనం, ఏ కులమైనా కానీ, కాపులైనా కమ్మలైనా లేకపోతే రెడ్లైనా ఎవరైనా కానీ సార్, నేనేమంటున్నానంటే కుల సంఘాల ప్రతినిధులు నమ్మద్దు ఫస్ట్. ఈ ప్రతినిధులు వైట్ అండ్ వైట్ వేసుకొని విజిటింగ్ కార్డ్స్ లాబింగ్ చేసుకుని తిరుగుతూ ఉంటాం, కులాన్ని తాకట్టు పెట్టకూడదు. ఒకటే సార్, కులంలో చైతన్యవంతం అవ్వాలంటే ఏంటి, నీ కులం తరపున ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సపోర్ట్ చేసి ఆ వ్యక్తి సీఎంఓ మంచి పొజిషన్లో పెట్టాల్సిన బాధ్యత కుల సంఘాలది. అంతే ఆయా పార్టీలో ఉండి ఆయా పార్టీలకి అడుగులు మడుగుల్లోకితే ఉపయోగం లేదు. అది ముద్రగడ గారు ఇంత చైతన్యం తీసుకొచ్చినా ముద్రగడ గారి అంట ఎవరూ లేరు వాళ్ళ ఫ్యామిలీ తప్పితే. ఎస్, నిజాయితీగా పోరాడుతున్న జోగి గారు ఉన్నారు, కులాల్లో ఐక్యత వచ్చింది, ఇన్నాళ్ళు మనం ఎన్నాళ్ళు బానిసలుగా మోస్తాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ జోగి గారు ఇప్పుడు గమనించారండి, ఈ అమ్ముడు పోయే కులాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, కుల సంఘాలు పెట్టాడు ఆయన. ఈ కుల సంఘాలు చాలా ఏదో ఒక రోజు బిస్కెట్ వేస్తే బానిసలుగా మారిపోతారు, కాబట్టి పవన్ కళ్యాణ్ కంటూ ఒకటి ఉండాలి, మనం ఒక ఆర్ఎస్ఎస్ రా పని చేయాలని ఆయన వీళ్ళకి కౌంటర్గా పెట్టాడు సార్. 3 ఇయర్స్ బ్యాక్ సార్, ఆయన ఎంత దురదృష్టం చెప్పండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో జనసేనకి కాపు సంక్షేమ సేన అలా ఉండాలని చెప్పేసి చేస్తే అది రిజిస్ట్రేషన్ చెప్పేటప్పుడు కూడా అంత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అది ఇబ్బంది పెట్టినా సరే కాలక్రమం రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్ని విభాగాలు, మహిళా వింగ్ ఉంది, ఐటీ విభాగం ఉన్నది, ఎన్ఆర్ఐ విభాగాలు ఉన్నాయి, తర్వాత అన్ని ప్రతి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల స్థాయిలో నాయకులు ఉన్నారు, కాబట్టి అదే స్ట్రాంగ్ ఉంది, అదే బేస్. అన్ని సంఘాలు ఒకటి అయిపోయినాయి, ఇంకా విభజించాలని చూసినా ఈ 106 సంఘాలు ఉన్నాయని చెప్పి విభజించాలని చూసినా వర్కౌట్ కాదు. ఇక వన్ సైడ్గా
పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. ఓకే, ఇదే సమయంలో వంగవీటి వంగవీటి రాజే చాలా సంచలనంగా ఉంది సార్ నాకు. సరే ముద్రగడనండి ఎక్స్పెక్ట్ చేసిందే కానీ ఇలాంటి ఏవో కుయుక్తులు ఆయన పన్నుతారు, ఆయన క్యారెక్టర్ అట్లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేసి చాలా కొంతమందికి బాధ కలగచ్చు నేను అలా మాట్లాడుతుంటే. కానీ మీదంతా కూడా పాత రాజకీయం, 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కొంచెం ముద్రగడ అంటే ఒక మంచి ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఇవాళ యూత్లో లేదు అది, ఇవాళ యూత్లో ఎవరిలో కూడా ఆయన పట్ల మంచి భావన లేదు. మీరు చెప్పండి సార్, వంగవీటి రాధాకర్ అలా నిర్ణయం తీసుకుంటారంటారా? అంటే ఇది చేయడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొమ్మనకుండా పొగబెట్టి ఆయన ఏ సభ చివరికి రంగగారి సంస్కరణ సభ విగ్రహాలకు కూడా జగన్ గారి పర్మిషన్ తీసుకోలే పరిస్థితులు తీసుకొచ్చి అప్పుడు పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆ పార్టీ నుంచి వచ్చేసి టీడీపీలో జాయిన్ అయ్యాడు. అయిష్టంగా జాయిన్ అయినా టీడీపీ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు, రేపు సీటు కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ సమయంలో ఆయన గోదావరి జిల్లాలో చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర ఉన్నప్పుడు ఉన్నాడు. ఆ సీక్వేషన్స్లో ఏ విధంగా చూసుకున్నా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కాదని ఎంత తాయిలాలు ప్రకటించినా, వాళ్ళ సిస్టర్కి ఇస్తానని తనకి సెంట్రల్కి ఇస్తానని చెప్పి చెప్పినా రంగా కొడుకు రాధా మాత్రం ఆ పని చేయడని అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు కూడా తెలుసు అంత దిగజారకపోవచ్చు, అంత దిగజారుడు పని చేయడు. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం ఉంది, ముఖ్యంగా ఆయన చేసుకున్న వాళ్ళ మిస్సెస్ అయితే పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మనకు తెలిసిన విషయం. ఈ సమయంలో ఆయన పెళ్ళికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సామాజిక సమీకరణలో విపరీతమైన యాంటీ అయింది కమ్యూనిటీలో. ఇప్పటి వరకు ఒక ఐక్యాన్గా రంగాగారి వారసులుగా రాధాని చూస్తున్నారు. అదే సమయంలో ఈ ఈ స్టెప్ కనుక తీసుకుంటే ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళితే కనుక అది పూర్తిగా ఆయన్ని తగ్గించుకున్నట్టు ఆ ప్రయత్నాలు జరగవు అని చెప్పేసి మనం ఆశిద్దాం. కాబట్టి ఒక చైతన్యమైన అది జరిగితే ఆయన మాట కూడా వినే పరిస్థితి కాపుచేత ఉండదు. అంతేనా? అంతే. అదే అంటే పెద్ద ప్రభావం అయితే చూపించలేరు. అంతే, అదే ఉండదు. అది విజయవాడ వరకు పరిమితమై ఉంటుంది కాబట్టి ఒక నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కాదని రాధాని భుజాన్ని వేసుకునే పరిస్థితి లేదు. రైట్. అంటే ఆయన ఉన్న విలువని కోల్పోవడం తప్ప ఆయన ఉపయోగం లేదు. ఆయన వలలో పడకుండా ఈ కాపు జాతి చైతన్యవంతమైన అవసరం ఉన్నది. ఇంకొకసారి చెప్తున్నా కిరణ్ గారు, మీ ఛానల్ సందర్భంగా కులం మీదైనా నాదైనా ఎవరిదైనా అది చచ్చిపోయేదాకా మన శవాన్ని శ్మశానం దగ్గర తీసుకెళ్లేదాకా ఆ సాంప్రదాయం ఆ ఆచార్యాలు పావు. పుట్టుకతో ఏ కులంలో పుట్టాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి చైతన్యవంతమైన ఏ రెండు అగ్రవర్ణాల చేతిలోనే ఈ యొక్క రాజ్యాధికారం ఉండకూడదు. సప్రెసర్ గ్రూప్స్ అందరూ కూడా ఈ రాజ్యాధికారులు భాగస్వామ్యం కావాలి. దాంట్లో సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉంది కాబట్టి చిరంజీవి గారి తర్వాత ఒక ప్రయత్నం తర్వాత పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు కాబట్టి కులాలు కలిపి సుగాలి అని చెప్పేసి ఆ చిన్న మత్స్యకారుల కోసం, రిల్లికులం కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నాడు కాబట్టి కులాలు కలిపి సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ సోషల్ ఈక్వేషన్ ఆలోచించి బీసీలు బడుగు బలమైన వర్గాలు ఇన్నాళ్ళు ఏ రెండో అగ్రవర్ణాలే కాకుండా వీళ్ళకి కూడా రాజ్యాధికారి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలి. ఈ కుల సంఘ నాయకులందరినీ బయటపడేసి పక్కన పడేయాల, ఏకం అవ్వాల్సిన ఆవశ్యకత. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఆయన కులాన్ని ఆయన వెనకేసుకురాలేదు, ఆయన కులాన్ని ఆయన చెప్పుకోలేదు. ఆయన ఇంకా చెప్పారు, రెల్లి కులంలో నేను నాది రెల్లి కులాన్ని స్వీకరిస్తానని చెప్పాడు ఆయన. దాన్ని కొంతమంది ఒక బ్యాడ్గా ఇంకోలాగా ఏదో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కొంతమంది యూజ్లెస్ ఫేస్. కానీ బట్ నేనేమంటానంటే ఆయన అన్ని కులాలకు ప్రతినిధిగా ఉన్నాడు. కులాలను కలిపే ఆలోచన ఈ దేశంలో చేసిన ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. కులాలను విచ్ఛిన్నం చేసి కులాల మధ్య తంపులు పెట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు తరతరాలుగా అనేక మంది నాయకులు ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డితో పాటుగా అనేక మంది నాయకులు మనం చూసి ఎక్కువైంది. కులాలని కలుపుతూ రాజకీయం చేయాలి, అందరికీ ఫలాలు అందాలి అని చూసిన వ్యక్తి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒక్కడే. అదే విషయంలో ఇంకొకటి తెలుసుకోవాలి సార్, ఈ కాపు జాతి కూడా చైతన్యవంతం అవచ్చు. మీ పిల్లలు ఎడ్యుకేషన్గా డెవలప్ అవ్వాలన్నా, మీ పిల్లలు ఆర్థికంగా స్థిరపడాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా, రిజర్వేషన్ అంశం వస్తే మీరు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఫారెన్ వెళ్ళే అవకాశం ఉన్నది. తరతరాల నుంచి బ్రిటిష్ వాళ్ళకు ముందు మీ కాపు జాతి బీసీలో ఉంది, తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారు బీసీ నుంచి తీసేశారు, తర్వాత దామోదర సంజీవ్ అయిన దళిత నాయకుడు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత కాపులను బీసీలో చేర్చారు. ఇది వ్యూహాత్మక ఈ కులం ఎదుగుదల లేకుండా చేస్తున్నారు ఆ రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో బీసీలు చేరుస్తామని చేర్చకుండా మాయ చేస్తున్నారు. ఈ మాయలో మీరు భాగస్వామి కాకండి. ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్నారు, ఏదో 2-3 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రం ఈ కులానికి ఒరిగేయలేదు. రిజర్వేషన్స్ ఏంటి? 10%లో 5% ఇవ్వచ్చని సెంట్రల్ ఇస్తే మీరు చేయడానికి ఏమి? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నమైనా చేశాడు, ఈయన అసలు చేయనన్నాడు. చేయనన్న వ్యక్తికి మీరు ఓట్లేస్తారా?
ఈ కూటమిని గెలిపించుకుంటారనేది వీళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు తప్పితే అవకాశం లేదు సార్. కాపు కార్పొరేషన్ 2000 కోట్లు 1000 కోట్ల నుంచి 2000 కోట్లు చేస్తానని ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు సార్? 5 రోజులు 10000 కోట్లు కనీసం 2000 కోట్లు కూడా ఇవ్వాల. అందరికీ అమ్మఒడిలాగా అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నాడు. ఎలా ఎంతవరకు సమాచేతం? ఆయన కళ్యాణ మండపాలు 1200 కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్లో పిల్లల కోసం చంద్రబాబు నాయుడు గారికి కేటాయిస్తే ఈయన మొత్తం రద్దు చేశాడు. ఇదే నా కాపుల మీద చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది కాదు కదా, నాయకులు తీసుకొచ్చినంత మాత్రం ఉపయోగలేదు సార్. క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే ఇవన్నీ తాటాక చెప్పుళ్ళే. ఈ తాటాక చెప్పుళ్ళని నమ్ముకొని ఏదో చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఇవాళ వినటానికి సిద్ధంగా లేరు జనం అని చెప్పేసి పవన్ చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఇవాళ చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 88% ప్రతినిధిగా ఉన్నారు. 100 మంది ఉంటే 88% మందికి పవన్ కళ్యాణ్ ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కులాలను దగ్గర తీసుకుని కులాలను కలిపే ఒక ఆలోచన విధానంతో వెళుతున్నారు. సో అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తే తప్ప ఇవాళ అందరికీ కూడా రావాల్సిన ఫలాలు అందే అవకాశం లేదు. కాబట్టి అవన్నీ కూడా జనం గమనిస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని చందు గారు వ్యక్తం చేస్తున్నారు. నమస్తే.